బాదుడే బాదుడు కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం గిరిశిఖర గ్రామాలైన వంగర కీసర గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు టికెట్ ఆశావహులు మాజీ సర్పంచ్ బిడ్డిక పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గ్రామం మొత్తం ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ గ్రంథాలయ చైర్మన్ దత్తి లక్ష్మణ ద్వారపు రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజలకు భారం తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టికెట్ ఆశావహులు పువ్వాల లావణ్య తమ్మయ్య టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు 8 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే వారు ఒక్కసారి ముఖ్యమంత్రి మీ గిరిజన కష్టాలని గిరిజనుల్ని ఎక్కడో అగ్రగామికంగా చూపిస్తారని చెప్పి మీ ముందుకు వచ్చి మీ గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుంది, ఇంతవరకు మీ గిరిజనులకు ఎవరికి మంచి జరగలేదు, నాకు ఒక్క అవకాశం ఇస్తే గిరిజనులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్తే మీరు ఆయన మాటను నమ్మి मन पिल चल विषय में एवना सर वाल अक्रम गेसमें मैं वाँगी मन चंद्रबाबुगार तरफ अत आदेश मेरे को मे कार्यक्रम ऊर ऊर वेली बाद्रे बाद कार्यक्रम पेर तो ऊर ऊर वेली मे जरूर अच्छे ओटे चंद्रबाबुना गार मुख्यमंत्री माला एमएलए खचिता पक् इं शांन ऊर्जो सब सदर्भंग चंद्रबाबुग तरफ मेमंदर इदे शब्दों से अंदर पक् इं खचिंग वस्ताई अदे विधा ఇప్పుడు రేట్లు మీరు గ్యాస్ ధర అయినా సరే పప్పు ధర అయినా సరే ఒక నూనె ధర అయినా సరే ఆకాశాన్ని అంటాయి. మనం ఇప్పుడు వండి తినలేని పరిస్థితి వచ్చింది. మీకు బాగోలేక రేపొద్దున ఏరియా హాస్పిటల్కి పార్వతీపురం వెళ్ళాలంటే ఇంతకు ముందు మీకు 50 రూపాయలు ఉంటే సరిపోదు, 50 కూడా కాదండి 30 రూపాయలతో మీరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక పక్క 100 రూపాయలు పెట్టుకొని ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా సరే సరైన వైద్యం అందరూ డాక్టర్లు సరైన వాళ్ళు లేరు, ఉన్న డాక్టర్లను కూడా తీసేస్తున్నారు. వైద్యపరంగా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ల పోస్ట్ ఎన్నో ఉన్నాయండి, కానీ మీకు సరైన మీ ప్రజలకు సరిపడ డాక్టర్ని వేయడం లేదు. అలాగే పిల్లలు అమ్మఒడి కూడా ఎంతో మంది తీస్తారు, ఇప్పుడు ఎంతో మంది పిల్లలు ఉన్నారు, రేపొద్దున వీళ్ళు జాయిన్ అయినా సరే అర్హులు కాదు, ఇది లేదు అది లేదు లేనిపోని వంకలు చెప్పి అమ్మఒడి కూడా తీసేస్తున్నారండి. ఇదే విధంగా పిల్లల భవిష్యత్తు కూడా రేపొద్దున అగమ్య గోచరంగా తయారవుతుంది. ఒక్క ఛాన్స్ అడిగి అడిగి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మనకు చేసింది ఏం లేదు, మనకు ఒరిగేది ఏం లేదు. రేపొద్దున పుష్పశ్రీవాణి గారు మాత్రమే వస్తే మీరు ఓట్ల కోసం మీరందరూ ఖచ్చితంగా అడగాలండి, పక్క ఇల్లు నిర్మించమని. పిల్లలకి కూడా అమ్మఒడి అయినా సరే మీ పథకాల గురించి మేము ఇదే చెప్పాలనుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ వస్తామండి మీ గ్రామానికి.